హే గాయ్స్ వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈరోజు వచ్చేసి కొబ్బరి బూరెలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొబ్బరి బూరెలు అనేవి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేసుకుంటాం కదా, కేదారేశ్వర వ్రతం. ఆ రోజున అయితే దేవునికి 21 బూరెలు అనేవి పెట్టుకుంటాము నైవేద్యంగా. ముందైతే ఈ కొబ్బరి బూరెలని ఏ విధంగా రుచిగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుముకి తగ్గట్టుగా పంచదారని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 టీ కప్పు సైజ్ అంతా షుగర్ అయితే వేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీరు అనేది వేసుకొని చక్కగా అటు ఇటు కలిపేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పంచదార అంతా కరిగేంత వరకు చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి తర్వాత వచ్చేసి పంచదార, ఈ 2 అంతా చక్కగా కలిసి ఈ విధంగా ఉండలు వచ్చేంత వరకు అయితే స్టవ్ మీద పెట్టుకొని ఆ పాకం అంతా ఆ కొబ్బరి తురుముకి పట్టేటట్టుగా ఉండలుగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం అందరం ఇంట్లో గారి రుబ్బుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. గారి రుబ్బు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మినపగుళ్ళని నానబెట్టుకొని రుబ్బుకోవాలండి, మీ అందరికీ తెలిసిందే కదా. అందుకే నేను ఇక్కడ చూపించట్లేదు, ఈ విధంగా డైరెక్ట్గా రుబ్బునే చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకొని చక్కగా ఆయిల్ అనేది వేడవ్వాలి. ఈ విధంగా వేడైందో లేదో అని చెప్పి ఒక బూరెని వేసుకుని ట్రై చేశానన్నమాట. ఇప్పుడు ఈ రుబ్బులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండలని చక్కగా అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఉండలు అనేది చాలా గట్టిగా కట్టుకోవాలి, లేకపోతే ఇందులో మనం డిప్ చేసి ఆయిల్లో వేసుకుంటాం కదా, ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇందులో డిప్ చేసేటప్పుడు ఎటు సైడ్ కూడా బయటికి రాకుండా మనం తయారు చేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్లో అయితే వేసేసుకునేటప్పుడు మనం చక్కగా ఉండలు అనేది కట్టుకోకపోతే లోపల ఉన్న మిశ్రమం అంతా బయటికి వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి, ఆయిల్ అంతా పాడైపోతుందన్నమాట. బూరెలు చేసుకోవడానికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా మీరు చక్కగా దగ్గర ఉండి చాలా జాగ్రత్తగా వేసుకున్నట్లయితే ఆయిల్లోనికి ఆ మిశ్రమం ఏమీ బయటికి రాకుండా చక్కగా చేసేసుకోవచ్చండి. బూరెలు అనేవి బాగా వచ్చేస్తే విసుగు అనేది ఉండదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమాత్రం బయటికి వచ్చేసింది అనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది, ఎందుకు చేసాంరా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బూరెలన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి అంటే నైఫ్ పెట్టుకొని కొంచెం కొంచెం కదుపుతూ ఉండాలండి. మనం బూరి వేసిన తర్వాత కొంచెం సేపటికే నైఫ్తో కొంచెం కిందకి కదిపామనుకోండి పైకి తేలిపోతుంది. చూస్తున్నారు కదా, ఈవెన్గా అన్ని దుక్కులు చక్కగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం నైఫ్తో అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దానిపైన ఈ బూరెలు అనేవి వేసుకోండి. ఆయిల్ అనేది టిష్యూ పేపర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ టిష్యూ పేపర్ పైన వేసేసుకున్నాను. అదేవిధంగా మిగతా రుబ్బుతో బూరెలు అనేవి వేసేసుకొని చక్కగా చేసేసుకోవాలండి. ఇది నేను 2వసారి వేసుకున్నాను, చూస్తున్నారు కదా చాలా చక్కగా అయితే వచ్చేసింది. పైకి నురగ అంతా తగ్గేటట్టుగా ఉంటే చక్కగా బూరెలు అనేవి ఫ్రై అయిపోయినట్టేనండి. ఈ విధంగా చక్కగా ఫ్రై అవ్వాలి. మనం చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కూడా వస్తుందన్నమాట, కానీ మేము చేసుకునేది అయితే చక్కగా పర్ఫెక్ట్గా మంచిగానే వచ్చిందనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా వచ్చిందనే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చక్కగా ప్లేట్లో వేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే.
కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే 21 బూరెలైతే రెడీ అయిపోయినట్టేనండి. బూరెలు పెట్టే ఆనవాయితీ ఉన్నవారైతే తప్పకుండా 21 బూరెలు అనేది పెట్టుకుంటామండి. మరి లేని వారైతే నాకు తెలియదు. ఈ విధంగా పెట్టుకొని జనుగులు గుమ్మడికాయతో కలిపిన కర్రీని చేసుకుంటాము. అది కూడా దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటామండి. కొబ్బరి బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.